హాయ్ అండి, వెల్కమ్ టు మీ వంటిల్లే ఆ రెస్టారెంట్. ఈరోజు మన ఎగటేరియన్స్ కోసం ఒక టేస్టీ అయిన డిష్ని చేయబోతున్నామండి. అదేంటంటే ఎగ్ మొగలాయ్. ఎంతో టేస్టీ అయిన ఈ ఎగ్ మొగలాయ్ ప్రిపేర్ చేయడానికి పెద్దగా టైం ఏం పట్టదండి. చాలా సింపుల్గా ఇంకా టేస్టీ అయిన ఈ ఎగ్ మొగలాయ్ని మనం చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. అండ్ మీరు బిగినర్స్ అయినా సరే పర్వాలేదండి, ఒక మంచి ఈవినింగ్ స్నాక్గా ఏమైనా తినాలి అనిపించినప్పుడు ఈ ఎగ్ మొగలాయ్ని ట్రై చేసి చూడండి, చాలా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. మరి లేట్ చేయకుండా మన డిష్ని స్టార్ట్ చేసేస్తానో చూసేయండి. ఈ డిష్ ప్రిపరేషన్లో ముందుగా మనం ఆమ్లెట్ని ప్రిపేర్ చేసుకోవాలండి. దీనికోసం ఉడికించుకున్న 2 ఎగ్స్ని తీసుకొని వైట్ అండ్ ఎల్లోని సెపరేట్ చేసుకోవాలి. ఇలా సెపరేట్ చేసుకున్న ఈ ఎల్లోని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఈ వైట్ని చూపిస్తున్నట్లుగా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. చూసారు కదండి, ఇలా కట్ చేసుకున్న పీసెస్ అన్నీ పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఒక బౌల్లో 1 స్పూన్ వరకు చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, 1/2 స్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం కొత్తిమీర, అలానే 2 ఎగ్స్ని కూడా పగలగొట్టుకొని ఇందులోకి వేసుకోవాలి. ఇందులో ఇప్పుడు ముందుగా చిన్న ముక్కల్లా కట్ చేసుకున్న ఎగ్ వైట్ని కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం పెప్పర్ పౌడర్ని కూడా యాడ్ చేసి ఒక్కసారి కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్లో 1 స్పూన్ వరకు బటర్ వేసి ఇది కొంచెం వేడెక్కిన తర్వాత ముందుగా బీట్ చేసి పెట్టుకున్న ఎగ్ మిశ్రమాన్ని ఇందులోకి వేసుకొని లో ఫ్లేమ్లోనే మూత పెట్టి కుక్ చేసుకోవాలి. ఈ డిష్లో మనం బటర్నే యూజ్ చేస్తామండి, అందుకని ఇది చాలా టేస్టీగా ఉంటుంది. మీకు ఒకవేళ బటర్ దొరకకపోయినా లేదా మీకు బటర్ ఇష్టం లేకపోయినా మీరు ఆయిల్నే యూజ్ చేసుకోవచ్చు. చూసారు కదండి, ఇలా ఒక సైడ్ కుక్ అయిన తర్వాత దీన్ని టర్న్ చేసుకుని రెండో వైపు కూడా కుక్ చేసుకుందాం. ఇప్పుడు మన డిష్లో ఫస్ట్ పార్ట్ అయిపోయిందండి, అంటే ఆమ్లెట్ ప్రిపేర్ చేసుకోవడం అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి వేసుకుందాం. అంతేనండి, మన డిష్లో హాఫ్ పార్ట్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మిగతా ప్రాసెస్ చేసుకోవటానికి ముందుగా ఆమ్లెట్ వేసుకున్న ప్యాన్లోని ఇంకొంచెం బటర్ వేసుకొని ఇది చక్కగా కరుగుతూ ఉండగా చిన్న ముక్కల్లా కట్ చేసుకున్న 1 కప్పు ఆనియన్స్ కూడా వేసుకొని ఇవి ఎర్రగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ డిష్లో మనం 4 ఎగ్స్ని యూజ్ చేస్తామండి, అంటే 2 మెంబర్స్కి సఫిషియెంట్గా సరిపోతుంది. చూడండి, మాటల్లోనే మన ఆనియన్స్ కూడా చక్కగా ఫ్రై అయిపోయి కదా. ఇప్పుడు చిన్న ముక్కల్లా కట్ చేసుకున్న 2 పచ్చిమిర్చి, అలానే కొంచెం కరివేపాకును కూడా వేసుకొని 1 సెకండ్ ఫ్రై చేసుకున్న తర్వాత చిన్న ముక్కల్లా కట్ చేసుకున్న 1/2 కప్ టమాటోను కూడా వేసుకొని ఒక్కసారి బాగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు ఈ టమాటో ఉడకడం కోసం కర్రీకి సరిపడా ఉప్పుని వేసేసుకొని ఒక్కసారి బాగా మిక్స్ చేసి మూత పెట్టి టమాటో మెత్తగా ఉడికేంత వరకు 5 మినిట్స్ సిమ్లోనే దీన్ని కుక్ చేసుకోవాలి. చూడండి, టమాటో కంప్లీట్గా ఉడికిపోయిన తర్వాత ఇలా గరిటతో చూపిస్తున్నట్లుగా మెత్తగా ప్రెస్ చేసుకోవాలి. మీరు కావాలంటే టమాటో ముక్కలకి బదులుగా టమాటో ప్యూరీని కూడా యూజ్ చేయొచ్చండి, అది మీ ఇష్టం. ఇందులో ఇప్పుడు 1/2 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 స్పూన్ కారం, 1/2 స్పూన్ గరం మసాలా పౌడర్, 1/2 స్పూన్ చాట్ మసాలా, కొంచెం మిరియాల పొడి కూడా వేసుకొని చక్కగా ఈ మసాలాలన్నీ కలిసేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో ఇప్పుడు 1/2 కప్పు వరకు వాటర్ వేసుకొని ఈ మసాలాలన్నీ పచ్చి వాసన పోయేంత వరకు ఉడకటం కోసం 1-5 మినిట్స్ పాటు మూత పెట్టి ఉడికించుకుందాం. చూసారు కదా, వాటర్ ఇలా దగ్గరగా అయిపోయిన తర్వాత ముందుగా మనం పక్కకు తీసి పెట్టుకున్న ఎగ్ ఎల్లోని కూడా ఇందులోకి వేసుకొని చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఎల్లోని వేసుకోవటం వల్ల ఈ గ్రేవీ అనేది థిక్గా ఉండటంతో పాటు టేస్ట్లో కూడా చాలా వేరియేషన్ వస్తుంది. ఇది గ్రేవీ కన్సిస్టెన్సీ రావటం కోసం కొంచెం వాటర్ని యాడ్ చేసి 1-2 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలండి. అంతేనండి, ఇది ఎగ్ స్మెల్ పోయి మంచి ఫ్లేవర్ వస్తునేటప్పుడు కొంచెం బటర్ వేసుకొని ఒక్కసారి ఫైనల్గా మిక్స్ చేసుకుందాం. ఇది ఇలా వేడిగా ఉండగానే ముందుగా మనం కుక్ చేసి పెట్టుకున్న ఆమ్లెట్ పైన దీన్ని వేసుకోవాలి. అంతేనండి, ఫైనల్గా కొంచెం చాట్ మసాలా అలానే కొత్తిమీరతో కనుక గార్నిష్ చేసుకున్నట్లయితే ఎంతో టేస్టీ అయిన మన ఎగ్ మొగలాయ్ డిష్ రెడీ అయిపోయినట్లే. ఈవినింగ్ టైంలో ఆఫీస్ నుంచి వచ్చిన వాళ్ళకి, స్కూల్ నుంచి వచ్చిన వాళ్ళకి చాలా అలసటగా అనిపిస్తుందండి. అలాంటప్పుడు ఇలాగ ఒక డిష్ చేసి పెట్టినట్లయితే చాలా టేస్టీగా ఉంది అంటూ తినటంతో పాటు ఇన్స్టెంట్గా ఎనర్జీని కూడా పొందగలరు. అంతేకాదండి, ఇది స్నాక్గానే కాకుండా మీకు మంచి బ్రేక్ఫాస్ట్గా కూడా పనిచేస్తుంది. రోజు ఎగ్ తినే అలవాటుండి దట్టు ఒకటే తిని బోర్ కొట్టింది అనిపిస్తే మాత్రం ఇలా ఖచ్చితంగా ఓసారి ఎగ్ మొగలాయ్ని ట్రై చేసి చూడండి, మీకు చాలా బాగా నచ్చుతుంది. మరి లేట్ ఎందుకండి, ఓసారి మీరు కూడా ప్రిపేర్ చేసి మీకు ఎలా కుదిరిందో వీలైతే కిందన్న కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇలాంటి ఇంకొక మంచి టేస్టీ అయిన డిష్తో ఇంకొక వీడియోలో కలుద్దాం. అంతవరకు ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. మీలో ఎవరైనా ఛానల్ని ఫస్ట్ టైం కనుక వాచ్ చేస్తున్న వాళ్ళైతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.